తీసుకురావడం సరైంది కాదని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి ఎవరైతే హీరో కార్తి రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్తున్నాను, మా ఉద్దేశంగా అనుకోకుండా అది అలా జరిగిందని చెప్పని ఆయన రెస్పాండ్ అయ్యి మాట్లాడారు. సరే, మొత్తానికి ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఇంకొంచెం దాన్ని కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ రోజు ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని అనవసరంగా ఆయన ట్యాగ్ చేసి, మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, దీన్ని పెద్ద చేసి జాతీయ స్థాయిలో ఎందుకు తీసుకెళ్ళాలి, మీకు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు చేసి చెప్పి చేయించవచ్చు కదా అనే విధంగా ఆయన మాట్లాడారు. యాక్చువల్గా అది సబ్జెక్ట్ అనేటువంటిది, అది మాట్లాడాల్సినటువంటి అంశం, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అంశం, దాని మీద విచారణ చేపట్టాల్సినటువంటి అంశం, దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అంశం. విచారణకు ఆదేశించారు, చర్యలు చేపట్టాలనే డిమాండ్ చేశారు, దానికి ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు 11 రోజుల పాటు, దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఇప్పుడు దానికి శాంతి హోమం సంప్రోక్షణ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మరి దానిపైన మరి ఎందుకు ఆయనకి ప్రకాష్ రాజ్ గారికి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ, ఎందుకు ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు కానీ, మరి ఆయన ఎందుకో సీరియస్గా, సరే సీరియస్గా కాదు, కొంత సెటైరికల్గా విమర్శించారు. దాని మీద కూడా మరలా అనవసరంగా అట్లాంటి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు ఈరోజు. ఆయన ఎక్కడ విమర్శించలేదు, దానికి లేదు నేను 30వ తారీఖు వస్తున్నాను, నేను మీరు ఇంకొకసారి దాన్ని చూడండి నేను చేసినటువంటి ట్వీట్ని అని చెప్పి అన్నారు. అంటే 30వ వచ్చి ఏంటి, యుద్ధానికి ఏమైనా వస్తున్నారా ఏంటి? ఆయన క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటే అక్కడి నుంచి క్లారిఫికేషన్ ఇవ్వచ్చు, ఏముంది దాంట్లో, నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఇదే అని చెప్పవచ్చు. అంటే ఆ చర్చను కొనసాగించాలి లేదా ఆ చర్చని నడిపించాలి అని చెప్పని ప్రకాష్ రాజ్ గారు కోరుకుంటున్నారు. మరి కోరుకొని ఆయన మరి దాని మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఆయన అభిప్రాయాలు ఏంటి చెప్తే పోతుంది. అంటే అది చెప్పకుండా సరే చర్చ తీసుకొస్తున్నారు, సరే దాంట్లో ఆయన అభిప్రాయాలు ఏంటనేది చూద్దాం. మరి ఇప్పుడు దాంట్లో అంత మాత్రం చేయదు కాదు, బైట్స్ కూడా ఒకసారి బైట్స్ ప్లీజ్. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద, అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో ఇస్లాంని నిందించానా, క్రిస్టియానిటీ నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటావు, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు, నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ అ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్, డోంట్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యూ హావ్ టు థింక్ 100 times బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్యం మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు అన్నట్టు ఈ టాపిక్ ని ఇంకా కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అదే, ఇప్పుడు ఎవరైనా ప్రకాష్ రాజ్ గారు కూడా ఇప్పుడు ఇది కాబట్టి మాట్లాడారు, అదే ఇంకొక మతానికి సంబంధించి మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? అంటే హిందూ మతం గురించే ఏదైనా కానీ దాన్ని చర్చించడానికి కానీ దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కానీ ఉత్సాహం చూపిస్తారు, ఎందుకంటే దీంట్లో దీని మీద ఇంకొకరు వెళ్ళి దాని మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళు ఇంకొకరి మీద పోయి దాడి చేసే పరిస్థితి ఉండదు. అదే ఇంకొక మతం గురించి అలాంటివి మాట్లాడితే దాని మీద చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అంటే ఎక్కువ మంది ఉండేటువంటి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి, కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. యాక్చువల్గా మోడీకి వ్యతిరేక అండి ఆయన, ప్రకాష్ రాజ్ మోడీకి వ్యతిరేక అయితే ఇంకోరు వ్యతిరేక అయితే ఇప్పుడు హిందువులకు వ్యతిరేకం అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయన హిందువులకు ఎందుకు, హిందువుల అభిప్రాయాలని వ్యక్తం చేసినప్పుడు దాన్ని గౌరవించాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి మనకి ఇష్టం లేదు. అంతేగాని దాని మీద మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ఒక మంచి కోసం పోరాడుతున్నానండి, నేను మంచి కోసం పోరాడుతున్నప్పుడు నువ్వు వీలైతే ఆ మంచికి సమర్థించు, లేదంటే నువ్వు ఆ మంచి గురించి నువ్వు మాట్లాడబాక. అంతేగాని నువ్వు దాని మీద కోడిగుడ్డు మీద ఏకలు బీగుతానన్నప్పుడు సమస్య వస్తుంది కదా. ఇక రేపు భవిష్యత్తులో మంచి గురించి పోరాడేటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు?
మంచి గురించి ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరుంటారు? మనం మంచి చేసేటువంటి వాళ్ళ మీద మనం గుడ్డు మీద ఈకలు బీగినట్టుగా వాళ్ళ మీద మేము పీగుతాము, లేదా వాళ్ళ మీద విమర్శలు చేస్తాము, లేదా వాళ్ళ మీద మేము మాట్లాడతాము, వాళ్ళ మీద దాడి చేస్తామని అంటే ఎవరు ప్రశ్నిస్తారు? ఇప్పుడు అదే పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటేనండి, సమాజంలో ఎవరైనా మంచి మాట్లాడాలని అంటే ఆ మంచిని చేసేటువంటి వ్యక్తుల మీద దాడి పెరుగుతుంది. దాంతో మంచి మాట్లాడేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. అది మనం మంచి చేద్దామని వెళ్తే కూడా మన మీద దాడి చేస్తున్నప్పుడు మరి సమాజం ఎందుకు రావట్లేదు అనే భావన కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడు వాళ్ళు రావట్లేదు ముందుకి. ఒకసారి ఫైట్ చేస్తారు, రెండుసార్లు ఫైట్ చేస్తారు, ప్రతిసారి ఫైట్ చేయలేరు కదా. దాంతో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది, దాంతో కొంత దూరం ఏర్పడుతుంది, దాంట్లో మంచి కోసం పాపం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇంతకుముందు మనం గతంలో ఎక్కడ దగ్గర గొడవ పడుతుంటే వెళ్ళి ఎందుకు గొడవ పడుతున్నారు, తప్పుకొని వెళ్ళండి అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు ఉండేవారు. కానీ ఈ మధ్య గొడవ జరుగుతుంటే బండి మీద వెళ్తూనే కారులో వెళ్తూనే చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఎందుకనంటే ఆ గొడవ జరుగుతున్నటువంటి దగ్గర పోయి మనం మంచి అది కాదని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే ఎవడొచ్చి నువ్వెవడో చెప్పడానికి చెప్పి వీడి మీద దాడి చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని చాలామంది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వెళ్ళలేకపోతున్నారు. నిజంగా అది సమాజానికి మంచిది కాదు. సమాజానికి గొడవ జరుగుతున్నప్పుడు చెప్పాలి, వద్దని చెప్పేటువంటి పెద్దరికం ఉండాలి. మనుషులకు ఆ భావన చెప్పినటువంటి వ్యక్తి యొక్క మాటలు వినాలి. ఇవన్నీ అవసరం. ఓం గారు, సార్ గుడ్ ఈవినింగ్. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి ఏమంటాను దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ మీరు నిన్న ఏదో ఒక పాయింట్ అన్నారు, ఆ పాయింట్ని నేను ఎందుకంటే అంత పెద్ద కామెంట్ చేశారన్నాను. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఆయనకి అది మీరు చెప్పినటువంటి ఆ కామెంటు సరైన సబబైనటువంటి అంశంగానే పరిగణిస్తుంది. అంటే మేధావులు అనేటువంటి వాళ్ళు మేధావితనం ఎక్కువ పెరిగే కొద్ది కూడా ప్రమాదకరమైనటువంటి అంశంగానే సంభవిస్తుంది. అందుకనే సరే ఇంకెప్పుడు అది ఎందుకులేండి. ఇవాళ యాక్చువల్గా అండి కనకదుర్గమ్మ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఉగ్ర నరసింహ అవతారం చూపించారండి. అంటే సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు తన మన అనేది నేను చూడను, ఎవరినైనా కానీ ఎదుర్కోవడానికి ప్రశ్నించడానికి నేను ఉంటాను అన్నారండి. ఈరోజు మాట్లాడిన దాంట్లో ఆయన కేవలము రాజకీయ నాయకులు విమర్శించలేదండి, సినిమా రంగానికి చెందిన వాళ్ళు మౌనంగా ఉండడానికి కూడా ప్రశ్నించారండి. అలాగే మమ్మల్ని హీరోలుగా చేసిన అభిమానులు, మీరు హిందువులే కదా, హిందూ ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు మీరెందుకు గొంతెత్తారు, మీరు కూడా మాట్లాడాలి కదా అని చెప్పేసి ఒక సూచన చేశారండి. మరీ ముఖ్యంగా అండి నిన్న నిజానికి పాప కార్తీది తప్పు లేదండి, అక్కడ ఉన్న యాంకరు ఆయన మిస్లీడ్ చేసిందండి. వస్తుంది మంజుష అని ఆవిడ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యాంకరింగ్ గా ఉంది. లడ్డూ గురించి మీరేం మాట్లాడతారు, లడ్డూ కావాలా అని చెప్పి అన్నప్పుడు పాపం కార్తీ ఊహించని ప్రశ్న అది. ఇప్పుడు ఎందుకంటే అది సెన్సిబుల్ మ్యాటర్, చాలా ఇది సెన్సిటివ్ అంశం అండి అని చెప్పని చాలా గౌరవంగానే మాట్లాడాడు, చాలా గౌరవంగా మాట్లాడాడు, తను దాని గురించి మాట్లాడని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం అవునండి, పవన్ కళ్యాణ్ గారు జస్ట్ కొద్ది నిమిషాల క్రితం అండి కార్తీని అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారండి. అంటే కార్తీ నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఎంత సనాతన ధర్మం మీద నీకు కానీ మీ అన్నయ్యకి కానీ మీ ఫాదర్కి కానీ ఉన్న గౌరవం నాకు తెలుసు, కాబట్టి ఆ క్షణంలో నీకు టక్మన్ అలా అనిపించింది, నువ్వు చెప్పావు, కానీ ఇక్కడ నుంచి ఎప్పుడైనా కానీ ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉంటారు, కోట్లాది మంది అభిమానులు ఉంటారు, కాబట్టి మనల్ని గమనించే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కానీ నువ్వు చేసిన సినిమా మంచి సక్సెస్ కావాలి, అలాగే సూర్యాన్ని అభినందిస్తున్నాను, జ్యోతికను అభినందిస్తున్నాను, మీరు మంచిగా మంచి విజయాన్ని ఈ సినిమా ద్వారా పొందాలి, నీ ఇంటెన్షన్ ఏదో నాకు అర్థమైంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో జస్ట్ ఇప్పుడు నిజానికి ఆయన అండి ఆయనకున్న కోపానికి అంత వెంటనే తగ్గి పాపం ఆయన్ని భుజం తట్టాల్సిన అవసరం లేదండి. కానీ ప్రకాష్ రాజు విషయంలో అండి కుక్కతోక వంకర అన్నట్టుగానే ప్రవర్తించాడు. ఆయన ఉన్నది ఎవరి షూటింగ్లోనో కాదు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారి షూటింగ్లో నేపాల్లో ఉన్నాడు ఆయన. అక్కడ నేపాల్లో షూటింగ్ చేస్తూ మీరు ఇందాడ అన్నట్టుగా దీన్ని ప్రొలాంగ్ చేయాలని ఆయన చెప్పిన చేత పవన్ కళ్యాణ్కి అర్థం కానట్టుగా ఇంకొకసారి నా ట్వీట్ చూడండి, నా వ్యాఖ్యలను ఇంకోసారి చదవండి అని చెప్పడం మరీ అంత పిచ్చాడు ఎవరు లేరు కదా ఇక్కడ. ఎందుకంటేనండి కరెక్ట్గా 20 మన ఆదివారం ఉన్నాడండి ప్రకాష్ రాజు ఒక కార్టూన్ పెట్టాడండి, పోస్ట్ చేశాడు. అందులో ఏంటి ఒక లడ్డూ ఉంది, అది బాంబులాగా పేలబోతోంది, ఈ రోజున ఎవరు దేనిని ఎలా ఉపయోగిస్తారో తెలియదు,
ప్రతిదీ ఒక పేలుడు పదార్థంగా మార్చేస్తున్నారు అని, అంటే తిరుపతి లడ్డూని కొందరు ఒక బాంబులాగా ఉపయోగించబోతున్నారు అని ఆయన ఆ కార్టూన్ పోస్ట్ చేశాడు. కాబట్టి ఆయన మనసులో ఏముంది అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకా కొత్తగా తెలుసుకుని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని మళ్ళీ చదువుకుని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిందేముంది, ఆ విషయం తెలిసి ఆయన చెప్పారు, నటుడిగా మీరంటే గౌరవం, ఆ విషయం మీకు తెలుసు, కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం నేను ఎవరిని బేర్ చేయను, నా ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను అని చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేరు కదండి, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు హిందువులకే ఆయన ఒక రకంగా ఆ ముందు ఫోర్ ఫ్రంట్లో నిలబడి ఆ ధర్మాన్ని రక్షించడం కోసం నిలబడ్డారు. కాబట్టి ఆయన అభిమానులు కోట్ల మంది పెరిగారు. ఈసారి ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తానండి ఎవరు సహించరు. ఇందాక మీరు అన్న ఇంకొక మాట అండి, అదే ఆయన ఇంకొక మతం గురించి మాట్లాడితే నేపాల్ నుంచి ఇండియాలోకి రారండి, అటు నుంచి అటు విదేశాలకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. హిందువులు సహనశీలు కాబట్టి ఇప్పుడు ఉపయోగదానికి వచ్చి నేను మాట్లాడతానని ఆయన చెప్పారు. దాన్ని కూడా కొంతమంది స్వాగతించేవాళ్ళు, దాన్ని కూడా కొంతమంది అభిమానించేవాళ్ళు. అది తప్ప ఉప్పు అనేది దాన్ని పక్కన పెట్టి ప్రకాష్ రాజ్ మాట్లాడాడు కాబట్టి ఇది దాని మీద చర్చలు జరిపేవాళ్ళు, దాని మీద డిబేట్లు జరిపేటువంటి వాళ్ళు దాన్ని ఇట్లా. ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మంచిని ప్రశ్నించే వాళ్ళు వైపు జనం తగ్గుతున్నారు, చెడుని ప్రశ్నించే చెడు గురించి మాట్లాడి దాన్ని వంకర టింకరగా తిప్పేటువంటి వాళ్ళ గురించి దాన్ని సమర్థిస్తూ మాట్లాడేవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు మంచివాళ్ళు ఎప్పుడు తొందరగా బయటపడరు, కానీ కొంచెం వంకర టింకర్గా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా బయటపడుతుంటారు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సరే ఈ సబ్జెక్ట్ అని కదా జనరల్గా మాట్లాడే